Telugu Horror World. Okay, listen. అది అడవిలోని ఒక చిన్న పట్టణం. అడవిలో నివసించే ఒక మంత్రగత్తి గురించి ఒక పురాణం కూడా ఉంది, మరియు తన గుహలోకి పిల్లలను ఆకర్షించుకుంటూ ఉండేది. మళ్ళీ అది ఎవరి కంటికి కూడా కనిపించేది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను అడవికి దూరంగా ఉంచాలని, కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని చెబుతూ ఉండేవారు. ఒకరోజు యువకుల బృందం అడవిని అన్వేషించాలని మరియు ఆ కాలంలో చెప్పిన కథ నిజమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు పాత మరియు పాడుబడిన క్యాబిన్ కనుగొన్నారు, మరియు మంత్రగతిని పిలవడానికి ఒకరికొకరు ధైర్యం చేసుకొని అక్కడ ఒక నైట్ స్టే చేయాలనుకున్నారు. వారు ఆచారాన్ని నిర్వహిస్తున్నప్పుడు మంత్రగత్తె ఒక్కసారిగా కనిపించింది. వాళ్ళలో ఉత్సాహం, కోరిక మరింతగా పెరిగాయి. అయితే ఆ మంత్రగత్తె ఎవరో చిన్న చూపుతో కూడుకొని ఉన్నది, మరియు వారు తమ తలపై ఉన్నారని యువకులు త్వరలోనే గ్రహించారు. అది చాలా ప్రమాదకరమని వాళ్ళు చాలా తొందరగానే తెలుసుకున్నారు. మంత్రగత్తె వారి లోతైన భయాలు మరియు రహస్యాల ద్వారా వారిని ఒక ప్రయాణంలోకి తీసుకువెళ్ళి వాటిని మార్చడానికి మరియు హింసించడానికి మాయాజలాన్ని ఉపయోగిస్తూ ఉంది. టీనేజర్లో ఆమె పట్టు నుండి తప్పించుకోలేక మంత్రగత్తె ప్రపంచంలో చిక్కుకొని పోయారు. ఒకరి తర్వాత ఒకరుగా మాత్రమే మిగిలిపోయే వరకు యువకులు మంత్రగత్త చేతిలో తమ ముగింపును ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ మంత్రగత్త చేతిలోనే తమ ప్రాణాలను అర్పించారు. చివరి సోడవంలో చివరగా ప్రాణాలతో భయపడిన వ్యక్తి దాని భయాల నుండి ఎదుర్కోవడానికి మరియు మంత్రగత్తిని ఓడించడానికి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. తనకున్న శాపాన్ని గుర్తు చేసుకొని తమను మరియు వారి ముందు వచ్చిన పిల్లల ఆత్మలను విడిపించాలి. దానికోసం అతను మంత్రగత్తితో రకరకాల ప్రయోగాలు చేసి చివరికి మంత్రగత్తిని వశం చేసుకొని తనతో వచ్చిన చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళిపోయాడు. తనతో వచ్చిన తన స్నేహితులు చావును చూసి మరణించడం చూసి ఎంతగానో బాధపడ్డాడు.